తలపెట్టినటువంటి ఐపీసీ సెక్షన్స్ 143, 290, 188, రెడ్ విత్ 149 అండ్ సెక్షన్ 32 ఆఫ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. వీటన్నిటి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ అండ్ వెహికల్ సీజర్స్ చేయడం జరుగుతుంది మరియు వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ లా. సో బార్డర్ చెక్ పోస్ట్ అండ్ ఆల్ యాక్సెస్ రూట్స్ అన్నిట్లోనూ చాలా క్షుణ్ణంగా పోలీస్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇటువంటి యాత్రలో పాల్గొందాం అనుకున్న వారు కేసెస్ పెడతారు అన్నది గ్రహించి అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటి నుండి అటువంటి ఐడియాస్ అని తొలగించుకుంటే మంచిది అని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుండి మేము చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వి హ్యావ్ ఇన్పుట్స్ and there is a lot of social media also information that is going on. ఖాళీకి వెళ్ళినప్పుడు పట్టుకోవాలి కానీ ఫ్యామిలీతో పాటు వెళ్తుంటే అయితే ఐటీ ఎంప్లాయ్ అంటే ఏం చెప్తాం? చెప్పేది ఏముంది? ఇప్పుడు ఫ్యామిలీతో ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్తున్నాం, ల్యాండ్ పని మీద. జస్ట్ బికాస్ ఐటీ ఎంప్లాయ్స్ అని చెప్పి ఆపేసేట్లాగా మేము ఏమన్నా ర్యాలీలో ఉంటే ఆ ర్యాలీలో ఉంటే మా మీద ఏమైనా కేసులు బుక్ చేయాలా? అనవసరంగా మమ్మల్ని ఇక్కడ డిలే చేసి ఆర్టీసీలు పిచ్చులు తినుకుంటూ ఏం చేసుకుంటుంటే మాకు ఎట్లా చెప్పండి? టైం వేస్ట్ అనవసరంగా. పిల్లలు ఉన్నారు కార్లో, పిచ్చు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కిట్స్ ఉన్నారు, చూసి కూడా ఆపితే కావాలని ఏం చేస్తుంది చెప్పండి? మిస్టేక్ చేస్తే ఆపాలా పట్టుకోవాలా? ఇదే మరీ టూ మచ్. రిజర్వ్డ్ జోన్ని అర్బన్ జోన్గా మారుస్తున్నారు. డాక్యుమెంట్ తీసుకొచ్చి సంతకాలు పెట్టాలి, దానివల్ల దానికోసం పెడతాను.